ఫస్ట్ నా గురించి నేను మంచివాడిని అని చెప్పి శైలేష్ నన్ను మాట్లాడినివ్వకుండా చేశాడు నేను మంచివాడిని అనే విషయాన్ని నాకు కూడా తెలియని విషయాన్ని చెప్పిన శైలేష్కి చాలా థ్యాంక్స్ అంటే ఫస్ట్ నేను టీజర్ చూసిన వెంటనే దాని గురించి మాట్లాడి దెన్ అల్ కమ్ బ్యాక్ టు రెస్ట్ ఆఫ్ ది అదర్ ఇష్యూస్ అన్నిటికన్నా మోస్ట్ డిఫికల్ట్ ఫిల్మ్ టు మేక్ ఎస్ ఎ హారర్ హారర్ సినిమా తీయటం అనేది చాలా కష్టం ఎందుకంటే అది కంప్లీట్లీ డైరెక్టర్స్ కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది కంప్లీట్లీ డిరెక్టర్స్ కెపాసిటీ సో కోర్స్ దానికి మంచి యాక్టర్స్ తోడైతే అది ఇట్ విల్ ఎన్హాన్స్ తను చాలా తను కచ్ చెప్పేటప్పుడు కూర్చుని చెప్పడు నుంచి చాలా ఎనర్జిటిక్గా చెప్తాడు ఈ కచ్ చెప్పినప్పుడు అంటే ఐ కుడ్ లిటర్లీ సీ వాట్ హీ యాక్చువల్లీ నరేటెడ్ అది ఒక పార్ట్ అయితే ట్రైలరు టీజరు వల్ల మనకి సినిమా తాలూకు ఎసెన్స్ తెలుస్తుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కట్స్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఆ ఫియర్ క్వషిన్ కానీ ఇట్ ఈస్ కంప్లీట్లీ కనెక్టింగ్ అండ్ ఇంకో పెద్ద కాంప్లిమెంట్ ఇవ్వాలి శ్రీతో ఎప్పుడు ఎవరు సినిమాలు తీసినా అమ్మాయిని ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్ప్లర్ చేశారు చేశారు అఫ్కోర్స్ ఇట్ డస్ నావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్ ఐ రూ అప్రిషియేట్ దట్ కానీ ఒక 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 ఫియర్ ఎలిమెంట్ అమ్మాయి తను నడుచుకుంటూ వెళ్తుంటే చెయ్యి తిరిగిన బెడ్ మించి లేవటం ఒక పర్ఫార్మెన్స్ యాంగిల్లో ఇప్పటివరకు అమ్మని ఇలా చూడలేదు సో దాట్స్ రియలీ యూనో అంటే శైలేష్ మంచివాడు కాబట్టి నేను మంచివాడిని అనుకుంటున్నాడు నేను మా గురువుగారు ఏం చేయగలరో మీరు చూశారు కాదు ఇతను మా ఇద్దరికన్నా మంచివాడు పద్ధతిగా మంచి సినిమా ఆడే సినిమా తీసాడు అది ఖచ్చితం దాంట్లో డౌట్ లేదు ఈ జానర్ ఎప్పుడు సేఫ్ బెట్ శైలేష్ తను యాక్ట్ చేస్తూ డైరెక్ట్ చేయడం చాలా కష్టం అండి అది చాలా చాలా కష్టం నా ఉద్దేశం తనలో యాక్టర్ తాలూకు ప్రభావం ఎంత ఉందో డైరెక్టర్ తాలూకు ప్రభావం అంతే ఉంది సో ఐఎమ్ వెరీ షూర్ దాట్ హీ హాజ్ డన్ యాస్ జాబ్ ఇది టీజర్ గురించి నేను చెప్పాల్సింది చెప్పేసానండి ఇప్పుడు టీజర్లో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను విజువల్ని చూడాలా స్త్రీని చూడాలా స్త్రీని చూడాలా ఇప్పుడు ఏ స్త్రీ ఉన్నా చూస్తాం మేము అలాంటి స్త్రీ అనే స్త్రీ ఉండగా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను ఇప్పుడు బయట మీకు అక్కడి నుంచి సౌండ్ ఎలా వినిపిస్తుందో నా లోపల నుంచి సౌండ్ మీకు వినిపించట్లేదు అంతే సో అది డామినేట్ చేస్తూ ఆ ఒక ప్రక్రియని సినిమాని తాలూకు ఎసెన్స్ను కూడా తను హోల్డ్ చేయగలిగాడు అంటే ఐ థింక్ ఐ షుడ్ రియలీ అప్రిషియేట్ అండ్ శ్రీ లాస్ట్ టైము కళ్యాణ్ రిలీజ్ చేసినప్పుడు నేను పంపించాను నేను చూశాను ఇది సి ఎవరు చెప్పినా అదే చెప్తారు శ్రీ బేసికలీ ద థింగ్ ఈజ్ ఇట్ ఈస్ యోర్ బిలీఫ్ తను నాకు ఫస్ట్ చెప్పాడు తను నమ్మింది సో అది చాలా చాలా అవసరం అంటే మన క్రూ మన యాక్టర్స్ మన నమ్మితే మనం ఏమైనా తీయచ్చు ఎలాగైనా తీయచ్చు అని నువ్వు ఈ సినిమాతో అండ్ చాలా పాజిటివ్ టైటిల్ పెట్టాడండి నిజం మరణం ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఖచ్చితంగా వచ్చేది అది కాబట్టి నా ఉద్దేశం చాలా పాజిటివ్ అండ్ చాలా బాగుంటుంది చాలా బాగుండాలి శ్రీ అండ్ మిగతా స్త్రీలందరికీ ఐ రియలీ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ అండ్ ఐఎమ్ రియలీ హోపింగ్ దట్ శైలేష్ పార్ట్ టూలో నాకు యాక్టర్గా అవకాశం ఇస్తాడు అని అంటే అంటే నువ్వు పార్ట్ టూ కూడా తీస్తావని చెప్తున్నాను పార్ట్ త్రీలో ఇవ్వు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ థ్యాంక్స్ అలా యాక్చువల్గా ఇది నాకు చాలా ఇమోషనల్ మూమెంటు జేడిసార్తో ఎందుకంటే జనరల్గా ఎవరన్నా ఒక హిందుస్థాని స్పై స్థాయికి వెళ్ళిన తర్వాత తర్వాత హెల్ప్ రావడం అనేది నాకు తెలిసేది పెద్ద డీల్ కాదు కానీ మనం జీరో నుంచి స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎవరైతే మనం సపోర్ట్ చేస్తారో మనల్ని లైఫ్లో మర్చిపోలేం సో నేను మిమ్మల్ని ఇప్పుడు లైఫ్లో మర్చిపోలేను సార్ నేను ఈ సినిమా చేయడం కారణం హండ్రెడ్ పర్సెంట్ హిట్ అయితే మాత్రం నేను ఫస్ట్ రేట్ జేడి సార్కి ఇస్తాను ఫ్లాప్ అయితే నేనే తీసుకుంటాను ఎందుకంటే నేను రకరకాల కథలు అయిన చెప్పి సార్ నేను ఏది చేస్తే బాగుంటుంది మీ నాకు అడ్వైజ్ చేయండి సార్ అంటే శైలేష్ ఎగ్జాసైజం మీద సినిమాలు వచ్చి చాలా రోజులు అవుతుంది నువ్వు చెయ్యి అని చెప్పి ఆయన నాకు భుజం తట్టి నాకు సజెషన్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ చాలామందికి సార్ గురించి వన్ సైడే తెలుసు బట్ ఆయన మంచితనం గురించి అటు గురించి తెలియదు ఇప్పుడు నేను చెప్తే తర్వాత తిట్టము అంత చెప్పామని లేదు సార్ నీ గొప్పతనం అయితే సార్ గురించి చెప్పాలి ఏంటంటే నేను ఫస్ట్ టైం సార్ని కలిసినప్పుడు నాది ఇంతకుముందు పర్ఫార్మెన్స్ గుర్తు మరి చాలా బాగా చేసామని చెప్పి ఆయన చెప్పిన సందర్భం ఉంది అసలు అంత పెద్ద యాక్టర్ అయ్యి ఉండి చెప్పడం అన్నది నాకు తెలిసి ఈ రోజుల్లో అయితే ఎవరు చేరు మీ హంబుల్నెస్ క్యాట్స్ ఆఫ్ సార్ అండ్ మాది ఫస్ట్ నుంచి మాకు బాగా నచ్చిన మనుషులు వాళ్ళు వీళ్ళు లాంచ్ చేసుకుంటూ వచ్చారు కానీ మా శ్రీ పట్టుపట్టింది జేడీ సారే లాంచ్ చేయాలని నేను కూడా పట్టుబట్ట నీకే కాదమ్మా ఈ ప్రాజెక్ట్ ఇనిషియేషన్ ఇలా స్టార్ట్ అవ్వడం కారణం ఆయనే బట్ సార్ అస్సలు టైం దొరకట్లేదు ఆయనకి మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్ ఉంచుకొని రేపు రిలీజ్ ఉంచుకొని కేవలం నా కోసం నేను రిక్వెస్ట్ చేశానని చెప్పి ఇంత టైం ఇచ్చి మా క్రూ అందరు సపోర్ట్ చేశారు చాలా థ్యాంక్స్ సార్ మీకు నేను లైఫ్ లాంగ్ నేను థ్యాంక్ఫుల్ ఇవన్నీ నేను చెప్పడం ఇవన్నీ చెప్పడానికి నేను మర్చిపోతామో అని భయం వేసి ముందే తీసుకున్నాను సార్ నేను క్షమించాలి మీరు ఎందుకంటే మీలాంటి పెద్దవాళ్ళు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడాలి అంతే సార్ ఇంకా మీ గురించి చెప్పడానికి చాలా ఉంది బట్ నేను ఇప్పుడు అన్నీ మాట్లాడితే బ్యాలెన్స్ ముందు ముందుగా జర్నీ ఉంది కాబట్టి వాటికి ఉంచుతాను సార్ సార్ వన్స్ అగేన్ ఐమ్ ఎదీ థ్యాంక్ఫుల్ టు సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఎందుకంటే నాకు ఎంత ఇమోషనల్ మూమెంట్ అంటారు మీదంతా అంతా నేను రామ్ గారి శిష్యుడినే ఆయన స్కూల్ నేను కూడా సో మాకు ఇమోషన్స్ అన్నది తొందరగా బయటికి రాకూడదు అన్నది మా సిద్ధాంతం సో ఎందుకంటే ఇలాంటి మూమెంట్స్ ఇంకా చాలా ఉండాలి అండ్ డెఫినెట్గా ఏదో రోజు నేను సరితో నేను వర్క్ చేస్తాను నో డౌట్ మీ నాకు అవకాశం ఇస్తే సార్ థ్యాంక్ యూ సార్ హాయ్ ఎవరి వన్ హాయ్ సార్ హాయ్ హలో అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ఫుల్ టు జేడి చక్రవర్తి సార్ ఫర్ లాంచింగ్ మై లాంచింగ్ మై సెకండరీ సార్ బికాజ్ ఎందుకంటే రేపు సర్ మూవీ రిలీజ్ ఉంది బట్ అంత బిజీ స్కెడ్యూల్లో కూడా మాకు టైం ఇచ్చి మాది సెకండ్ టీజర్ లాంచ్ చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సో మచ్ సార్ రియలీ అన్ కేస్ ఆన్ ప్లేస్లో ఏమైనా ఉంటే మేబీ కాల్ కూడా లిఫ్ట్ చేయకపోవచ్చేమో థ్యాంక్స్ లాట్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఎందుకు సరే చేయాలి అనుకున్నామంటే బికాజ్ ఈజ్ ఎ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆయనకి తెలుసు సినిమాలో ఎన్ని అంటే టూ యాంగిల్స్లో చూస్తారు డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తారు యాక్టర్స్ యాక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూని చూస్తారు ఇలాంటి వాళ్ళే ఈ సినిమాని చేయాలని నేను అండ్ మై డైరెక్టర్ వెరీ స్ట్రాంగ్గా బిలీవ్ చేశాము సో అందుకే ఆయన కోసమే మేము ఇంత టఫ్ టైంలో కూడా ఇబ్బంది పెట్టాము ఐమ్ రియలీ సారీ ఫర్ దాట్ అండ్ మై డైరెక్టర్ ఇంతకు ముందు కూడా చెప్పాను ఈజ్ నాట్ మై డైరెక్టర్ ఈజ్ లైక్ మై ఫ్యామిలీ మెంబర్ అండ్ ఇందులో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్స్ ఎప్పుడు మేము ఒక ఈజ్ అ డైరెక్టర్ నేను ఒక ఆర్టిస్ట్ని ఇంకొకళ్ళ ఆర్టిస్ట్ అలా మేము వర్క్ చేయలేము అందరూ ఫ్రెండ్లీగా ఫ్యామిలీగా వర్క్ చేసాము అదే వేళము ఈ మూవీ కూడా అందరూ అలాగే చూస్తారని అనుకుంటున్నాను అండ్ నెక్స్ట్ ప్రొడ్యూసర్ గారు రేణుకా గారు మాకు ఎప్పుడు లొకేషన్లో వెనకే ఉండి ఏది కావాలన్నా సరే ఎనీ టైమ్ సో అది ఎంత అందుబాటులో పెట్టడం అనేది ప్రొడక్షన్ అనేది అంత ఈజీ కాదు వితౌట్ ప్రొడ్యూసర్ వి కాంట్ మేక్ ఇట్ ఎ ఫిలిం సో ఆమె ఎప్పుడు మా ఎన్నుకుండి మమ్మల్ని లైక్ ఎంత అంటే ఆమె కూడా ఒక ఫ్యామిలీకి ఎలా ఉండాలి ఒక ఫుడ్ ఎలా తీసుకోవాలి ఎనీథింగ్ అన్నీ అలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ ఈ మూవీకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ ఎడిటర్ నరేన్ గారు ఎవ్రీ వన్ నేను ఇన్ కేసు ఎవరినన్నా మర్చిపోతే కదా రియలీ సారీ ఫర్ దాట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ గాడ్ బ్లెస్ యూ మై డైరెక్టర్ నాట్ మీ ఎందుకంటే తను ఎంత హార్డ్ వర్క్ చేస్తారో నేను చెప్పట్లేదు అండ్ జేడీ గారికి అండ్ మా డైరెక్టర్ గారికి ఏంటి రిలేషన్ అని నాకు తెలియదు కానీ ఇస్ వెరీ ఎమోషనల్ అబౌట్ జే జెడీ సార్ చాలా సార్లు చాలా సార్లు చెప్తారు థ్యాంక్ యూ అంటే అది మాత్రం ఓన్లీ ఆజీవి గారికి ఇస్తున్నారు ఆ క్రెడిట్ బికాజ్ ఎందుకంటే నాకు తెలి ఈ రోజు నేను ఇక్కడ ఉన్నానంటే దట్ క్రేట్ గోస్ట్ ఓన్లీ సారీ సారీ ఎందుకంటే నైన్ లేకపోతే మేము లేం అది అయితే క్లియర్ అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీని గురించి చాలా ఎఫర్ట్ పెట్టారు అలాగే ఈ మూవీ అంతే సక్సెస్ అవుతుంది నేను బిలీవ్ చేస్తున్నాను అది ఐ డోంట్ నో ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ అండ్ దానికన్నా బిఫోర్ డైరెక్టర్ సాగర్ తను చాలా 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 కష్టపడతాడు అండ్ తను నాకు తెలిసి ఈ సినిమా తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ కూడా అవుతాడు ఇంతకు ముందు కూడా ఈ అవార్డ్ చెప్పాను ఎగైన్ 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 హీ బికమ్ ఏ బిగ్ స్టార్ బిగ్ డైరెక్టర్ థ్యాంక్ యూ సో మచ్ హాల్ ఆఫ్ యూ ఈ డెఫినెట్గా ఒక నిమిషం ఈ సినిమా తర్వాత డెఫినెట్గా మా మా బ్యానర్లోనే రాముగారి బ్యానర్లోనే డెఫినెట్గా నీతో పాటు చేస్తాం సీరియస్గా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో వెరీ మచ్